వీడియోలో మనం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే అంశానికి సంబంధించినటువంటి సాంకేతిక అంశాలు కొన్ని తెలుసుకుందాం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 1951-52లో మొదటి సాధారణ ఎన్నికల నుంచి మొదలుకొని నాలుగు సాధారణ ఎన్నికలు నిర్వహించబడే వరకు కూడా భారతదేశంలో కేంద్రంలో ఉన్నటువంటి లోక్సభ ఎన్నికలు అలాగే రాష్ట్ర విధానసభల ఎన్నికలు ఒకేసారి జరిగాయి. అంటే 1952లోను 1957లోను 1962లోను 1967లోను ఈ నాలుగు సందర్భాల్లో ఎన్నికలు కేంద్రంలో లోక్సభ రాష్ట్రాల విధానసభల ఎన్నికలు ఒకేసారి జరిగాయి. అయితే కొంత మనం ఇక్కడ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ నుంచి ఎందుకు డీవియేట్ అయింది అనేటువంటి విషయం గమనించడానికి కొంత నేపథ్యం కూడా తెలుసుకోవాలండి. 1964లో జవహర్లాల్ నెహ్రూ చనిపోయిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ మరణానంతరం మనకి లాల్ బహదూర్ శాస్త్రి 1964 నుంచి 66 వరకు ప్రధానమంత్రిగా కొనసాగుతాడు. మధ్యలో తాత్కాలిక ప్రధానమంత్రిగా మనకి గుల్జారీలాల్ నందా ఉంటాడు. ఆ తర్వాత 1966లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని తర్వాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అవ్వడాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది పెద్దలు ప్రముఖులు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా కొనసాగడం విషయంలో వాళ్లకున్నటువంటి అసంతృప్తిని వేరువేరు సందర్భాల్లో వ్యక్తం చేస్తూ రావడం జరిగింది. వాస్తవంగా 1967లో జరిగినటువంటి అదొక సందర్భం. అలాగే 1967లో సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత దేశంలో అప్పటిదాకా భారతదేశంలో ఏకచిత్రాధిపత్యంగా కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ విధానసభల ఎన్నికల్లో అంటే 1968-69లో జరిగిన 68-69లో ఏమైంది అంటే కొన్ని విధానసభల్లో ప్రభుత్వం కోల్పోవడం అంటే ప్రభుత్వం పడిపోవడం కావచ్చు, కాంగ్రెసేతర ప్రభుత్వాలు రావడం కావచ్చు, ఇలాంటివన్నీ జరిగినాయి. ఇక్కడ 1968-69లో ఏమైనాయి, కొన్ని విధానసభలు రద్దయిపోయినాయి. దాంతో ఏమైపోయింది అంటే ఎప్పుడైతే విధానసభ రద్దయిపోతుందో భారతదేశంలో పార్లమెంటరీ తరహా విధానం ఉన్నప్పుడు పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే శాసనశాఖ కార్యనిర్వాహక శాఖకు శాసనశాఖ కార్యనిర్వాహక శాఖను నియంత్రించాలి. ఈ నియంత్రించే ప్రాసెస్లో ఏమవుతుంది అంటే ఎప్పుడైతే విధానసభ రద్దయిపోయిందో మళ్ళీ ఎలక్షన్ పెట్టినప్పుడు మళ్ళీ 5 ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్ పెట్టాలి. అంటే ఉదాహరణకి 1969లో ఒక రాష్ట్రంలో ఎన్నిక నిర్వహించినట్లయితే మళ్ళీ అక్కడ 1974లో ఎన్నిక నిర్వహించాల్సి వస్తుంది. కానీ 1967లో ఎన్నిక నిర్వహించిన తర్వాత 72లోనే జనరల్ ఎలక్షన్ జరగాలి వాస్తవానికి, కానీ అది డివేట్ అయిపోయింది ఒక పాయింట్. ఇంకా దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటి అంటే ఇక్కడ 1967 సాధారణ ఎన్నికల అనంతరం అక్కడ ఇందిరాగాంధీ అప్పటికి ప్రధానమంత్రిగా కొనసాగుతూ ఉంది. ఇందిరాగాంధీ ఏం చేయాలనుకుంది అంటే కొన్ని సంస్కరణలు తేవాలనుకుంది. ఉదాహరణకి రాజభరణాల రద్దు లాంటి కార్యకలాపాలు చేయాలనుకున్నప్పుడు అలాంటి బిల్లులు మొదట వీగిపోయినాయి. దాంతో ఇందిరాగాంధీ ఏం చేసింది అంటే తన బలమైన నాయకురాలుగా నిరూపించుకునే క్రమంలో 1970లో 4వ లోక్సభని రద్దు చేసేసి అంటే భారతదేశంలో మనకి పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఉంది కాబట్టి ఏం చేయొచ్చు, ప్రధానమంత్రి ఉన్న లోక్సభని ముందస్తుగా రద్దు చేసేయచ్చు, రద్దు చేసేసి ఎలక్షన్కి వెళ్ళాలని చెప్పి కోరుకుంది. ఎప్పుడైతే ఇందిరాగాంధీ లోక్సభను రద్దు చేసిన అంతరం ఏమైంది, 1971లో మళ్ళీ అప్పుడు మనకి జనరల్ ఎలక్షన్స్ వచ్చాయి. అంటే 1967లో ఉన్నటువంటి లోక్సభ కాల పరిమితి 1972 వరకు కొనసాగాల్సినటువంటి అవసరం ఉండే, కానీ 1970లోనే ఇందిరాగాంధీ లోక్సభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళాలనుకోవడంతో ఎలక్షన్ కమిషన్ 1971లో ఎలక్షన్ కండక్ట్ చేసింది. 1971లో ఎలక్షన్ కండక్ట్ చేస్తే మామూలుగా ఏంటి, మళ్ళీ అప్పుడు 5వ లోక్సభ అనేటువంటిది 1971లో ఏర్పాటైంది కదా. అంటే ఈ లోక్సభ కాలపరిమితి ఎప్పటిదాకా ఉండాలి, 5 ఇయర్స్ ఉండాలి, అంటే 1976 వరకు ఉండాలి. కానీ 1975లో జూన్ 25న ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన తర్వాత ఈ ఎలక్షన్ అనేది 1976లో జరగకుండా 1977 వరకు వెళ్ళింది. అంటే మనకి 4వ లోక్సభ కాలపరిమితి ఏమో 5 సంవత్సరాలు కొనసాగడానికి ముందే లోక్సభ రద్దయిపోయింది.
ఐదవ లోక్సభ విషయానికి వస్తే అది 5 సంవత్సరాలు కాబట్టి 6వ సంవత్సరంలో ప్రవేశించడం జరిగింది. ఇలాంటి కొన్ని రాజకీయ పరిణామాలు జరగడం, సింపుల్గా చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే 4వ లోక్సభ ఎన్నికల అనంతరం ఇందిరాగాంధీ లోక్సభను ముందస్తుగా రద్దు చేయడం ఒక కారణం. అదేవిధంగా 1968-69లో రాష్ట్రాలలో ఉన్నటువంటి కొన్ని విధానసభలు రద్దవడం, ఈ కారణం చేత అంతకు పూర్వం వరకు దేశవ్యాప్తంగా కేంద్రంలో లోక్సభకి రాష్ట్రాల విధానసభలకి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతున్నటువంటి ట్రాక్ మారిపోయింది. అది అప్పటి నుంచి ఏమైపోయింది, వేరువేరు రాష్ట్రాల్లో వేరువేరు సందర్భాల్లో ఎన్నికలు నిర్వహించడం, కేంద్రంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఇలా జరగడం వల్ల ఏమవుతుంది, దీనివల్ల ఏంటి ప్రధానమైనటువంటి నష్టం అంటే, విపరీ ఇక్కడ కేంద్రంలో లోక్సభకి ఒక ఎన్నిక, రాష్ట్రంలో విధానసభలకి ఒక ఎన్నిక వేరువేరుగా, అంటే ఆన్ అండ్ యావరేజ్గా ప్రతి సంవత్సరం 5-6 రాష్ట్రాల విధానసభలకు ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది ఏ కారణం చేత అయినప్పటికీ. దీంతో మ్యాన్ పవర్ వేస్ట్ అవుతుంది, అంటే మానవ వనరులు వృధా అవుతున్నాయి, డబ్బు వృధా అవుతోంది. దాంతోపాటు ఏమవుతుంది అంటే ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడం వల్ల ప్రభుత్వాలు అభివృద్ధి మీద కాకుండా తాత్కాలిక ప్రయోజనాల మీద దృష్టి కేంద్రీకరించాల్సి వస్తుంది. అదేవిధంగా భారతదేశంలో ఇంకా ఏంటి అంటే విధానసభల ఎన్నికలకు కూడా జాతీయ స్థాయి నాయకులు ప్రచారానికి వెళ్ళడం వల్ల అక్కడ కొన్ని రకాలైనటువంటి పనులు కుంటుపడిపోతాయి. నిరంతరం ప్రభుత్వం ఎన్నికల మీదే దృష్టి కేంద్రీకరించడం, ప్రతిపక్షాలు కూడా ఎన్నికల మీదే దృష్టి కేంద్రీకరించడం వల్ల అభివృద్ధి కన్నా ఎలక్షన్ అనేది డెమోక్రటిక్ ఫెస్టివల్ అనేటువంటిది 5 సంవత్సరాలకు ఒకసారి వేచి చూసి ఆనందపడే విషయంగా కాకుండా దాని మీద ప్రజలు కూడా ఏమవుతున్నారంటే నిరంతరం ఎన్నికలు ఎన్నికలు అనేటువంటి హడావిడిలో ఉండిపోవడం వల్ల కొంత పాలనాపరమైనటువంటి ఇబ్బందులు కూడా వస్తూ ఉన్నాయి. ఇవన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఏం చేయడం జరిగింది అంటే మనకి అనేక రకాలైనటువంటి కమిటీలు అనేక రకాల రికమెండేషన్స్ చేశాయండి. మనకి 1999లోనే మనకి లా కమిషన్ 77th రిపోర్ట్ ఏం చెప్పింది అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉండాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ చాలా ఈక్వేషన్స్ మారిపోయినాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఏమని చెప్పింది అంటే ముందు రోజుల్లో మేము వన్ ఎలక్షన్ దేశమంతా కండక్ట్ చేస్తాం, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటిది ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత 2015లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కండక్ట్ చేయాలని చెప్పడం జరిగింది. కానీ ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా వీటి యొక్క సాధ్యాసాధ్యాల్ని పరిశీలించడం కోసం 2016వ సంవత్సరంలో ఏం చేశారంటే నీతి ఆయోగ్ ఒక మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత వన్ నేషన్ వన్ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి కావాల్సినటువంటి పరిస్థితుల గురించి సమీక్ష చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి 2018లో కూడా లా కమిషన్ ఏం చెప్పింది అంటే దేశవ్యాప్తంగా ఒకే ఎన్నిక నిర్వహించాలి, కేంద్రంలో పార్లమెంట్కి రాష్ట్రాల విధానసభలకి ఒకే ఎన్నిక నిర్వహించాలి అంటే దానికి కొన్ని రాజ్యాంగపరమైనటువంటి మార్పులు కావాల్సిన అవసరం ఉంది అన్నారు. ఇక్కడ చాలామంది గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ అంటే ఎలా అడగవచ్చు అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కండక్ట్ చేయాల్సి వస్తే భారత రాజ్యాంగంలో సవరించవలసిన నిబంధనలు ఏవి. ఇక్కడ చాలామంది కొన్ని నిబంధనలు సవరించాలి కొన్ని నిబంధనలు సవరించాలి అని రాస్తున్నారు. మరి ఆ నిబంధనలు ఏవి అని అడిగితే ఆర్టికల్ 83, ఆర్టికల్ 85, ఆర్టికల్ 172, ఆర్టికల్ 174 అదేవిధంగా ఆర్టికల్ 356 ఈ ఆర్టికల్స్ని సవరించవలసి వస్తుంది. ఇక్కడ నేను ఇది ఒక ప్రాథమిక అవగాహనకు సంబంధించిన వీడియో కాబట్టి నేను వాటికి వెళ్ళట్లేదు. రెగ్యులర్ క్లాస్లో అయితే నేను ఈ అంశాలు ఎలా సవరించబడతాయి, ఏమేమి మార్పు చెందుతుందో డీటెయిల్గా చెప్పగలను. ఇక్కడైతే ఇది ఒక ప్రాథమిక సమాచారం ఇచ్చే ఉద్దేశమే కాబట్టి ఈ ఆర్టికల్స్ ఏ ఆర్టికల్ సవరించాల్సి వస్తుంది అంటే ఈ ఆర్టికల్స్ సవరించాల్సి వస్తుందని గమనించాలి. అదేవిధంగా ఒకవేళ కనుక ఈ ఆర్టికల్స్ అన్నీ సవరించిన తర్వాత కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటిది పెడితే కొన్ని 1950-51 పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్స్ కూడా సవరించాలి. 1950-51 ప్రజాప్రాతినిధి చట్టాలు సవరించాలి. చట్టాలు సవరించవచ్చు కానీ ఇక్కడ రాజ్యాంగంలో నిబంధనలు కూడా సవరించాలి. ఇవన్నీ సవరించి వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమున్నాయి అంటే అందరికీ అంటే సమయం ఆదా అవుతుంది, డబ్బు ఆదా అవుతుంది, దేశం మొత్తం ఎప్పుడు ఎలక్షన్ మూడ్లో ఉండదు,
ఇలాంటివన్నీ మనం చెప్పొచ్చండి. అదేవిధంగా ఇంకా ఏంటి అంటే ఎలక్షన్ డ్యూటీస్, అంటే అందరికీ వెళ్ళి ఎప్పటికీ ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికల డ్యూటీలతో వ్యక్తులు పనిచేస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ మ్యాన్ పవర్ అనేది నిర్మాణాత్మకంగా ఉపయోగపడదు అనేటువంటిది. మరి దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఒకవేళ కనుక వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెడితే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే, ఉదాహరణకి ఏదైనా ఒక రాష్ట్రంలో ఒక విధానసభ ఎన్నిక జరిగిన అనంతరం కారణాలు ఏవైనప్పటికీ అక్కడ అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే, నో కాన్ఫిడెన్స్ కనుక పెట్టేసి ఆర్టికల్ 75 మనకి క్లాజ్ 3 ప్రకారం నో కాన్ఫిడెన్స్ ఒకవేళ కనుక ఇంట్రడ్యూస్ చేస్తే ఏమవుతుంది, ప్రభుత్వం రాజీనామా చేయాలి. ఒకవేళ కనుక ప్రభుత్వం రాజీనామా చేస్తే దేశవ్యాప్తంగా ఒకే ఎన్నిక అన్నప్పుడు మరి ఒక ఎక్స్ అనే రాష్ట్రంలో ఒక సంవత్సర కాలం పాటు విధానసభ కొనసాగిన అనంతరం అక్కడ విధానసభ రద్దయిపోతే మళ్ళీ ఎన్నిక పెట్టాలా, అంటే ఎప్పుడైతే వన్ ఎలక్షన్ అన్నామో మళ్ళీ ఎన్నిక పెట్టడానికి వీల్లేదు. అప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఏం ప్రతిపాదిస్తున్నారు అని అంటే, ఒకవేళ కనుక ఏదైనా ఒక రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి అంటే, ఎవరైతే అవిశ్వాసం ప్రవేశపెట్టాలనుకుంటున్నారో వాళ్ళు అది అవిశ్వాసం కాకుండా ఆల్టర్నేటివ్గా వాళ్లకు బలం ఉందని నిరూపించుకోవాలి. అంటే ఏంటి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పొలిటికల్ పార్టీ ఒక 119 సీట్స్ ఉన్నటువంటి ఒక రాష్ట్రంలో 60 సీట్లు పొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వై అనే రాజకీయ పార్టీ ఒక 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత ఈ ప్రభుత్వానికి బలం లేదు అనుకుంది. బలం లేదు అన్నప్పుడు ఈ ప్రభుత్వం మీద వాళ్ళు అవిశ్వాసం పెట్టకుండా మాకు ఇక్కడ బలం ఉంది అని నిరూపించుకొని, ఎవరైతే బలం ఉందనేటువంటి మాకు విశ్వాసం ఉందని నిరూపించుకుంటారో ఆ నిరూపించుకునే వాళ్ళు 60+ సీట్లు పొందినట్లయితే మాత్రమే అక్కడ అవిశ్వాసం అనే పదం ఇంకా వాడరు ఇంకప్పుడు. అప్పుడు ఏంటి, ప్రత్యామ్నాయ పొలిటికల్ పార్టీ తనకు బలం ఉందని నిరూపించుకుంటే అక్కడ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసి వాళ్ళు కంటిన్యూ అవుతారు. కానీ దీంట్లో టెక్నికాలిటీ అబ్జర్వ్ చేయండి, పార్లమెంట్లో కానీ రాష్ట్ర శాసనసభలో కానీ అవిశ్వాస తీర్మానం కానీ విశ్వాస తీర్మానం కానీ ప్రవేశపెట్టాల్సిన సందర్భం వచ్చినప్పుడు ప్రతి రాజకీయ పార్టీ ఆ సందర్భంలో ఓటు వేయాలన్న నియమం ఏమీ లేదు. అంటే కొంతమంది తటస్థంగా ఉండవచ్చు కదా, అలాంటప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. ఇలాంటివన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఏం చేయడం జరిగింది అంటే, ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద ఇంకా కొన్ని రీఫార్మ్స్ తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రాజ్యాంగ సవరణలు చేయాలి, చట్టాల్ని సవరించవలసి ఉంటుంది. అదేవిధంగా ఈవీఎంల కొరత కానీ వీవీప్యాట్ల కొరత కానీ ఇవన్నీ నేను ఒక డీటెయిల్డ్ ఎస్సేలో, వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహించిన ఎస్సేలో డీటెయిల్గా చర్చించడం జరిగింది. ఇక్కడ ప్రాథమిక సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటిది పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో మనకి శాసనశాఖ కార్యనిర్వాహక శాఖ నియంత్రిస్తే, కార్యనిర్వాహక శాఖ ఎలా బాధ్యత వహించాలి శాసనశాఖకు అంటే నిరంతరం బాధ్యత వహించాలి ఎవరు, కార్యనిర్వాహక శాఖ. అలాంటప్పుడు ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అనేటువంటి భారత రాజ్యాంగ లక్షణానికే ఇది అవరోధం అనే విమర్శ కూడా ఉంది, ఒకటి. రెండవది ఏంటి అంటే, కొంతమంది ఇంకా ఈ విమర్శకులు ఏమంటారంటే, ఇది సమాఖ్య విధానానికి కూడా ఆటంకమే. ఎందుకంటే రాష్ట్రంలో ఒక విధానసభ రద్దయిపోయినప్పుడు మళ్ళీ ఎలక్షన్ పెడితే అక్కడ గవర్నమెంట్ ఫామ్ అవడమే న్యాయం, కాబట్టి ఇది సమాఖ్య స్వభావానికి విరుద్ధం. అయితే రాజ్యాంగ నిపుణులు కొంతమంది ఏమంటారంటే, ఇది సమాఖ్య స్వభావానికి విరుద్ధమని మీరు ఎలా అంటారు, అసలు ఇండియా సమాఖ్యనే కాదు కదా, భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 1లో ఇండియా అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఉంది కదా, అలాంటప్పుడు ఇది ఏకకేంద్ర అని కానీ సమాఖ్య అని కానీ చెప్పనప్పుడు ఇది సమాఖ్య స్వభావానికి విరుద్ధం అనే మాటకే అవకాశం లేదు అని కొంతమంది విమర్శకుల భావన. కానీ 1994లో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఏం చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు అంటే, సమాఖ్య విధానం అనేది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని చెప్పడం జరిగింది, కాబట్టి మనం కారణాలు ఏవైనప్పటికీ కూడా భారతదేశం సమాఖ్య స్వభావాన్ని కలిగి ఉందనే భావించాలి. ఇక్కడ గమనించవలసిన పాయింట్లు ఏంటి అంటే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ మొత్తం దేశవ్యాప్తంగా కండక్ట్ చేయాలి అని అంటే ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలి, రాజ్యాంగంలోని నిబంధనల్ని సవరించాలి, దేశవ్యాప్తంగా ఏదైనా ఒక రాష్ట్రంలో విధానసభ రద్దయినప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనేటువంటి ప్రతిపాదనలు చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ
ఇక్కడ ఈ ప్రతిపాదన ఏదైతే ఉందో, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదన, ఇది దేశం మొత్తాన్ని ప్రభావితం చేసేది, కేంద్రాన్ని రాష్ట్రాల్ని ప్రభావితం చేసేది. కాబట్టి కేంద్ర పార్లమెంట్లో 2/3 మెజారిటీతో పాటుగా దేశంలోని సగం కన్నా ఎక్కువ విధానసభలు కూడా దీన్ని ఆమోదించి అమలు చేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. సో ఇక్కడ మనకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇది ఇవ్వడం జరిగింది. ఇంకా మీరు పూర్తి సమాచారం కోసం దీనికి సంబంధించినటువంటి ఒక జనరల్ ఎస్సే, నేను చెప్పినటువంటి ఎస్సే మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.